విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర దట్టంగా పొగమంచు పరుచుకుంది. పొగమంచు కారణంగా పలు విమానాలు దారిమళ్లించారు. విజిబిలిటీ లేక ఎయిర్ ఏషియా విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. పొగమంచు కారణంగా పలు విమానాలు దారిమళ్లించారు. అలాగే విజిబిలిటీ లేక కొన్ని గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైజాగ్ విమానాశ్రయంలో ఇది తాజా పరిస్థితి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయ చంద్రిక, ఈరోజు విశాఖపట్నంలో పొగమంచు చాలా దట్టంగా అలుముకుంది. నగరం అంతా కూడా పొగమంచు ఎక్కువగా ఉండడంతో ఒకసారిగా ఏవైతే విశాఖపట్నం రావాల్సినటువంటి విమానాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఉదయం ఏదైతే బెంగళూరు నుంచి విశాఖపట్నం రావాల్సినటువంటి ఆకాష్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా దారి మళ్ళించి అంటే విజిబిలిటీ అనేది పూర్తి స్థాయిలో కనిపించకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడికి విశాఖపట్నం వచ్చినటువంటి ఏరోప్లేన్ తిరిగి మళ్ళీ హైదరాబాద్ కి మళ్లించడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మళ్ళీ అది క్లియర్ అయిన తర్వాత ఇక్కడ ప్రయాణికులు ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో ఇంకో ఏదైతే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇక్కడికి రావాల్సినటువంటి ఉంది. దాదాపు ఇప్పుడు 10 నిమిషాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అది రావడానికి ఇబ్బంది పడి చక్కెలు కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నగరం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఏ స్థాయిలో అయితే దట్టంగా మంచు అలుముకుంటుందో అదే స్థాయిలో ఉండడంతో పాటు ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోవడంతో కూడా ఒకసారిగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో సుమారు ఇప్పుడు 13-14 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అంటే సాధారణ పరిస్థితి కన్నా చాలా తక్కువ నమోదవుతున్నటువంటి పరిస్థితి. దీని తోడు పొగమంచు కూడా కురవడంతో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ఎదుటిగా వస్తున్న వాహనాలే కనిపించినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఫ్లైట్స్ ఖచ్చితంగా విజిబిలిటీ లేకపోతే అవి దిగటం కష్టం కాబట్టి విజిబిలిటీ కనిపించకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు ఒక ఎయిర్లైన్ అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఇంకొన్ని ప్రస్తుతానికి చక్కెలు కొడుతున్నాయి. కాసేపులో క్లియరెన్స్ వచ్చిన తర్వాత, ఎండ ఎక్కువగా వచ్చిన తర్వాత క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. తర్వాత కంచి యథావిధిగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం నగరం అంతా కూడా పొగమంచు అన్న ఒకవైపు చూడటానికి అందాలన్నా కానీ రాకపోకలకి అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ట్రైన్స్ కూడా ఇదే పరిస్థితి. ఎక్కడి నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్ పరిస్థితి కూడా అదే. సో ఎదురుగా విజిబిలిటీ ఏమొస్తుంది ఏంటనేది కనిపించడం పరిస్థితి అయితే విశాఖపట్నంతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్ర, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయుడు.